వైసీపీలో ఇదో విచిత్రం. ఇక్కడ భార్యాభర్తలే ప్రత్యర్థులు. ఏపీ ఎన్నికలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది, ఇటు అధినేతల ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో సీట్లు ఆశించి భంగపడిన వారు రెబల్స్గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నుంచి అక్కడ దువ్వాడ శ్రీను అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు పోటీగా శ్రీను, సతీమణి, వాణి రెబల్గా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. టెక్కల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు వాణి అనుచరుల వద్ద ప్రకటించారు. ఈ నెల 22న నామినేషన్ వేయబోతున్నట్లు వారితో చెప్పారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో వాణిని టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ నియమించింది. అయితే శ్రీనివాస్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ముఖ్య నాయకులు ఆమెను నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారని సమాచారం. కొంతకాలం క్రితం వైసీపీ టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ పార్టీ అధిష్టానం వాణిని నియమించింది. వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు ఆమె క్రియాశీలకంగానే వ్యవహరించారు. శ్రీనివాస్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నేతలు నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్లు ఆమె స్పష్టం చేయడంతో రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది.